ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సలార్ మూవీ వచ్చేసింది. నేను బెన్ఫిట్ షోకి వెళ్దాం అనుకున్నా, బట్ మళ్ళీ నిద్ర లేకుంటే మూవీ సరిగ్గా చూడలేం కదా. సో కర్నూలు సిటీ స్క్వేర్ మాల్లో ఉన్న ఎస్విసి సినిమాస్లో 9:15 వెళ్ళా. అండ్ బెన్ఫిట్ షోలో డైలాగ్స్ వినపడో అదైతే గ్యారంటీ, ఎందుకంటే డార్లింగ్కి మామూలుగా లేరు ఫ్యాన్స్. అండ్ ఇంకొక పాయింట్ గుర్తు చేస్తున్నా, ఇది నా యొక్క వ్యూ మాత్రమే. నాకు తెలిసి 50% ఆఫ్ ఆడియన్స్ ఇవాళ రేపు హీరో అండ్ డైరెక్టర్ని చూసి వస్తున్నారు మూవీకి. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్. ప్రీవియస్లీ డైరెక్టెడ్ మూవీస్ వచ్చేసి ఉగ్రం, కేజీఎఫ్ చాప్టర్ 1 and 2. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగ భయ. ఆ ఎలివేషన్స్, బీజిఎం, ఇంకా మెయిన్ కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేల డూడ్. ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు చేసిన మూవీస్ చూసుకున్నట్లయితే స్టోరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ దాంట్లో హీరోని ఎలివేట్ చేస్తూ వస్తారు. సేమ్ అలాగే ఈ మూవీలో కూడా రూట్స్ ఆఫ్ స్టోరీ చెప్తూ దాంట్లో ప్రభాస్కి చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. మనం స్టోరీని అయితే బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, లేకపోతే ఇండల్ జవలేం. నాకైతే ప్రీవియస్ డార్లింగ్ మూవీస్ కన్నా ఇది మంచిగా అనిపించింది. ఇది కదా డార్లింగ్ ఫ్యాన్స్కి కావాల్సిన కిక్ అని అనిపించింది. మీరు ఒకవేళ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి, పర్లేదు.